అందుకని సాకలవాని సబ్బు మీకు దొరికిందా అని అంటే మాకు దొరకల మా దగ్గర లేదు మా ఇంటిలో అయితే కోకొల్లల సబ్బులు ఉన్నాయి కదా మన బట్టలు గుంజుకునే సబ్బులు వేరు యేసయ్య లాంటి సబ్బు వేరు సబ్బును పోల్చుకున్నాడు గాని ఆ సబ్బే కాదు ఆయన సబ్బు పెడితే ఎంత మురికిపోతదో యేసయ్య మాట అంగీకరిస్తే మన హృదయం అంత బలముగా కడగబడుతుంది పవిత్రులుగా మార్చబడబోతున్నారు పరిశుద్ధ పరచబడబోతున్నారు పవిత్రులుగా మార్చబోతున్నాడు ఆ దేవుని మాటే ఒక సబ్బు నేను అనుకుంటున్నాను ఒకప్పుడు నా చేతికొచ్చిన సబ్బులు ఎన్నిసార్లు సబ్బిస్తే అనేకసార్లు అనేక బట్టలు ఎవ్వరియో గుంజితే వారందరూ నా వెనక నా మాట ఉంటారని నాకు తెలియని రోజులు నా మాట విని మారు మనసు పొందుతారు యేసుని కలిగి ఉంటారు యేసుతో నడుతారని నాకు తెలవని రోజులు వాళ్ళందరూ మారి యేసయ్యతో ఆ సబ్బు పెట్టుకొని కడుక్కున్నారు యేసుని కలిగి జీవించడానికి ముందుకొచ్చారు యేసులో రక్షణ పొందారు దేవునికి స్తోత్రం నాలుగో అధ్యాయం ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది నియమింపబడిన దినము వచ్చుచున్నది వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును ఆ గర్విష్ఠులందరును గర్విష్ఠులందరును దుర్మార్గులందరును ఆ కొయ్య కాలువలే ఉందురు కొయ్య కాలువలే ఉందురు వారిలో ఆ ఒకనికి వేరైనను ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా ఆ రాబో దినమందు ఆ అందరిని కాల్చివేయనని ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఒక దినం వస్తుందట ఈ నాలుగో అధ్యాయంలో కూడా ఒక దినము సాకలవాని సబ్బు రాటానికి కంసాలే అగ్ని రాటానికి ఒక దినం మీ అందరు గుర్తుపెట్టుకోవాలి ప్రభు పిల్లలు కనికరించబడటానికి తీర్పు తీర్చడానికి మరొక దినం ఇందాక ఒక దినము నియమింపబడుతుంది ఆ నియమింపబడిన దినం అప్పుడు ఒక కొత్త నిబంధన వస్తుంది ఈ సాకలవారి సబ్బు కంసాల అగ్ని భూలోకానికి రాబోతుందని చెప్పాడు ఒక మాట ఒక నియమింపబడిన దినం అప్పుడు పరిశుద్ధులు దేవుని యందు భయభక్తులు గల వారందరూ మాట్లాడితే ప్రభువే ఆ స్థలానికి దిగివచ్చాడని చెప్పాడు శవయోగి ఆలకించాడు చాటు మాటలు పాపం మాటలు లోకపు మాటలు లోకముచ్చట్లు గర్వం కలిగిన మాటలు అహంకారం కలిగిన మాటలు మార్పు లేని మాటలు జీవితంలో నెమ్మది లేని మాటలు పలికే వారందరిని గురించి దేవుడే శవయోగి ఆలకించి వారితో చెబుతున్నాడు ఒక నియమింపబడిన దినము మరలా రాబోతుంది అని చెబుతున్నాడు ఆ దినం ఏం జరుగుద్దంటే కొలిమి కాలునట్లు అది కాలును అది కాలును గర్విష్ఠులందరును దుర్మార్గులందరును కొయ్య కాలువలే ఉందురు అది ఇప్పుడు ఇక్కడ అన్నారుగా ముందల మాట్లాడే మాటలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ బహు గర్వపు మాటలు మాట్లాడివి అని ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కొయ్యకాలు వలే కాలి దినము ఒక దినము వస్తుంది ఆ దినములో గర్విష్ఠులందరూ కొయ్యకాలు వలే కాలిపోతారని ఉంది మరి ఏ గుంపులో చేరదాము ఇప్పుడు పరిశుద్ధుల గుంపులో చేరదామా పరిశుద్ధుల గుంపేమో పరివర్తన కలిగి ఉండాలి పవిత్రతను కోరుకోవాలి పరిశుద్ధ జీవితాన్ని కోరుకోవాలి దేవునికి లోబడాలి కొయ్య కాలువలే కాలిపోయే రోజు నియమింపబడిన రోజు వచ్చినప్పుడు ఈ గర్విష్ఠులందరూ అందులో కాలిపోదురు అని ఉంది కదా నిన్న మనకి ఒక దాసురాలు చెప్పింది కదా సండే స్కూల్ పిల్లోడు ఉన్నాడట ఓరే బాబు
ధనవంతుడు లాజర్ కథ చెప్పాడట సండే స్కూల్ మాస్టర్. ధనవంతుడు లాగుంటావా లాజర్ లాగా ఉంటావా అని అడిగారంట. అడిగితే నాకు ఆ మాట ఆశ్చర్యంగా ఉంది. పిల్లోడే కదా వాడు, అయితే బ్రతుకుతున్నప్పుడే ధనవంతుడు లాగా ఉండాలి సిస్టర్, చనిపోయినాకేమో పేద లాజర్ లాగా ఉండాలి అన్నాడట. వాడికి ఉన్నా తెలివి ఈ లోకంలో ఎవరికి లేదనుకుంటున్నా. ఇప్పటికి నాకు కూడా తెలియలేదు ఆలోచన. ఆ ఆలోచన ఏమంట ఏమనిపించింది, బతుకు కాలంలోనేమో వాడు ధనవంతుడిలాగా ఉండాలట, చనిపోయినాక పేదలాజరులాగా అబ్రాహాము రొమ్మున ఆనుకోవాలట. ఈ దొంగతెలు ఉంటే ఈ ప్రజలందరూ అబ్రాహాము రొమ్మున ఉంటారా చెప్పాలి. మళ్ళీ ఆలోచన ఆలోచిద్దాం. ఎవరు అయినా ఆలోచిద్దామా, ఆలోచిద్దామా లేదా? బ్రతుకు కాలం అంతా కూడా ప్రభు రొమ్మును ఆనుకోవటానికే ప్రయత్నం చేయాలి. కానీ ధనవంతుడిలాగా బింకమలాడి కొట్లాడి దెబ్బలాడి గనులు గరిసెలు గాదిగలు అన్నీ నాయే, తినుము త్రాగుము సుఖించుము అని అంటాను. తర్వాత పరలోకం వెళ్ళంట అబ్రాహాము రొమ్మున ఆనుకోవాలన్నాడట. ఈ సండే స్కూల్ పిల్లోడికి సమాధానం స్పీచ్ ఇచ్చే మాస్టర్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచనలో పడిపోయాడట. అర్థమైంది ఇప్పుడు? ఎంత ఆశ్చర్యంగా ఉందో ఈ మాట. అంటే రెండు రకాల బ్రతుకులు మన దగ్గర ఉంటే కుదరదు, రెండు నాలుకలు ఉంటే కుదరవు, రెండు మనసులుంటే కుదరవు. మీతో నేను చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. రెండు మనసులు కానీ రెండు నాలుకలు కానీ రెండు సందేహాలు కానీ రెండు తలంపుల మధ్యన ఎవడైతే నలుగుతాడో వాడు దేవుని కుమారుడు కాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే యాకోబు పత్రికలో ఉంది కదా. నేను ఇక్కడి నుంచి నాక అక్కడికి వెళదాం. ఇక్కడేమంటున్నాడు విందాం. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. రాబోవు కాలములో ఎవరైతే మార్పు లేరో, ఎంత వాక్యం విన్నా ఎన్ని ఉపవాసాలున్నా ఎంత గుడిలో ఉన్నా కోపం తగ్గలేదు, గర్వం తగ్గలేదు, అహంకారం తగ్గలేదు. వీళ్ళనంట వాళ్ళకి వేరైనా సిగురైనా లేదట. ఎప్పుడన్నా యిర్మీయా గ్రంథంలో రాశాడు ఈ మాట, ఎండిపోయిన ముద్దంతా నరికేసిన ఏరు భూమిలో ఉండి ఉంటే ఏదో ఒక రోజున భూమిలో నుండి తేమ నిమ్ము ఉన్న భూమిలో నుంచి పైకి ఉబికి ఆ ఎండిపోయిన ఏరు ఒక దినాన సిగురు వేయునుగాక అన్నాడు. అంటే మనం కూడా ఒకవేళ ఎండిపోయి ఉండవేమో, పడిపోయి ఉండవేమో, మనిషి సావకుండా ఉంటే ఆ మనిషికి ఎండిపోయిన జీవితము భూలోకములో ఉంటే ఆ పరితాపం కలిగి పశ్చాత్తాపడి ప్రభువా నా హృదయం వెండిపోయిందయ్యా, జీవము లేదయ్యా, ఇదిగో నా అంకురములన్నీ కొట్టివేయబడ్డాయి, నా ఫలభరితమైన జీవితాలు ఇకేమీ లేవు, ఆశ లేదు, ఎండిపోయిందయ్యా నా జీవితం, నా కుటుంబం వెండిపోయిందయ్యా, నా అనారోగ్యంతో నింపబడ్డానయ్యా, ఒక్కసారి నన్ను కనికరించి సిగిరింపచేయవా అని ప్రార్థన చేసినట్టయితే ఆ ఎండిన భూమిలో ఉన్న ఏరు ఎలాగు సిగురించుద్దో అలాగే నీవు కూడా ఫలించబోతున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకిచ్చాడు. ఒకవేళ పడిపోయేవేమో, చెడిపోయేవేమో, ఎండిపోయేవేమో, అనారోగ్యం వచ్చిందేమో, పరిస్థితులు తారుమారుగున్నాయేమో, అయితే ఇప్పుడే నువ్వు ఎండిపోయిన మోడులాగుంటే గుర్తించి గమనించి అర్థం చేసుకుని పరితాపము చెందు. దేవుడు నీ ఏరుకి భూమిలో తన్నితే
తేమ నిమ్ము ఎలా ఉబికి సిగురించుద్దో ఎండిపోయిన మొద్దు అలాగే నీవు కూడా దేవుడు ఇచ్చే మంచు వర్షము దేవుడు ఇచ్చే కృప దేవుడు చూపే ప్రేమ దేవుడు చూపే దయ ఈ ఎండిపోయిన మొద్దు మీద ఎలాగ జాలి పడ్డాడో నీ మీద కూడా దేవుడు జాలి పడి నిన్ను కూడా సిగురింప చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అంతే కాక ఇంకేమంటున్నాడంటే వేరైనను సిగురైనను లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నా నామమందు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అయితే నా నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించును అమ్మా నేను అడుగుతాను కదా మీ అందర్ని భూలోకములో జూదగాళ్ళకి వ్యభిచారులకి దొంగలకి హంతకులకి నాస్తికులకి ఆస్తికులకి విగ్రహారాధికులకి వ్యభిచారులకి ఈ సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు దేవుడు నా పిల్లలకే ఇక మీకు సూర్యుడు ఉదయింపచేయను అంటలేదు అందరికి గాలి నీరు ఎండ సూర్యుడు ఉదయం రశ్మి అన్నీ ఇస్తున్నాడు ఎంత న్యాయమూర్తి అయిన దేవుడు ఆయన న్యాయం చేస్తూ ఉండగా మనం పక్కన మనిషిని క్షమించలేని వారం ప్రేమించలేని వారం మనల్ని ఎలా క్షమిస్తున్నాడో చూడండి మనం కూడా నేర్చుకోవాలి క్షమించడం నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి దేవుడిలో ఇన్ని న్యాయ విధి నిబంధన అయిన గనులు మనకు కుమ్మరించడే నీతి సూర్యుడు ఉదయిస్తాడని దేవుడే వాగ్దానం చేసాడే ఎండిపోయిన నా జీవితాన్ని మరలా సిగురింప చేస్తానన్నాడే ఆయనని నా హృదయములో చేర్చుకొని ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు నీతి సూర్యుడు మనందరి మీద ఉదయించబోతున్నాడు ఎవరి మీద అంటే చూడు ఇక్కడ అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయును ఎవరు రెక్కల ఆరోగ్యం కలుగజేస్తాడట ఇప్పుడు ఆరోగ్యం లేదు ఇప్పుడు పని చేసుకోలేని అనిపిస్తుంది ఇంట్లో ఏ పని చేసుకొని బతకపోతే జీవనము లేదు తినడానికి తాగడానికి లేదు ఒకవేళ ఆ స్థితిలో ఉండి నువ్వు నిజంగా దేవుడికి మొరపెడితే నీ రెక్కలే నీకు ఆరోగ్యకరముగా జీవదాయకముగా చేయబోతున్నాడు ఎంత మంచి దేవుడు మన దేవుడు చక్కని మాటలు కొన్ని కొన్ని మాటలు దేవుని మాట ఎంత వినయమైన మాటలు మనకు దేవుడు వినిపిస్తాడు అప్పుడప్పుడు ఇంకేమంటున్నాడు గనుక మీరు బయలుదేరి గనుక మీరు గంతులు వేయుదురు నీ రెక్కలు నీకు ఆరోగ్యకరముగా ఉన్నప్పుడు నీ యొక్క ఎండిపోయిన వాడికి జీవం పుట్టినప్పుడు సిగరించినప్పుడు ఆనందము సంతోషము ఎలా ఉంటుందంటే గంతులు వేయుదువు దేవునికి స్తోత్రం హల్లెలూయా గంతులు వేయాలట మనం గంతులు వేయాలంటే నిజంగా ఆరోగ్యము పొందాలి ఆరోగ్యకరమైన జీవము పొందాలి పొందాలంటే ప్రభు దగ్గర ఒక్క మనసు కలిగి ఉండాలి రెండు మనసులు రానివ్వద్దయ్యా సందేహాలు రానివ్వద్దయ్యా అవిశ్వాసం నాలోకి రానివ్వద్దయ్యా నా రెక్కలు నాకు ఆరోగ్యకరముగా చేయి నాయన నాలో జీవం పుట్టించయ్యా ఎండిపోయిన ఈ భూమికి సిగురు పట్టేలాగా చేయ్యా అని నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితానికంటూ మరొక జీవితం నీకు ధన్యమవునట్లుగా చేయబోతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం మరి ఇంకంతేకాక ఇంకేం చెప్తున్నాడు నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళువలే ఉందురు మీరు వారిని నియమింపబో దినమున దుర్మార్గులు దుర్మార్గులు మీ పాదముల క్రింద
ధూళి వలే ఉందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం అంతా రెండు వర్గాల వారు వస్తున్నారు, ప్రార్థన లేని వారు, బుద్ధిహీనులు, ప్రార్థన కలిగి కూడా గర్వించేవారు, అసహ్యంగా మాట్లాడేవారు, లోకస్తులుగా అమర్యాదగా అహంకారం తగ్గక మాట్లాడేవారు ఒక గుంపు, దేవునిలో నలిగి కరిగి పరిశుద్ధత గుంపు. అయితే నియమింపబడిన దినమున వారందరూ మీ పాదముల కింద ధూళి వలే ఉందురు. అమ్మా, మన పాదాల కింద గర్విష్ఠులందరూ, ఎవరు భూలోకములో మనల్ని ఓడించారు, ఎవరు భూలోకములో మనల్ని జయించాలనుకున్నారు, ఎవరు భూలోకములో మనల్ని అసహ్యంగా చూశారో, ఎవరు మనల్ని తక్కువ చూపు చూశారో, వారందరూ పరలోకములో మన పాదాల కింద దుమ్ములాగా ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు చెప్తే ఒక ఆనందం, అనుభవిస్తే మరొక ఆనందం. అనుభవించాలి, చెప్పుకుంటే కాదు, అనుభవిస్తే. మన పాదముల కింద ధూళిలాగా చేయబోతున్నాడు. ఆ దినము నియమింపబడిన దినము రావాలి. ఆ దినము రాకముందే మనం ప్రభు పాదాల దగ్గర సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి అంతేకాక ఇంకా మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరిని అణగద్రొక్కుతామంట? మన పైన దాడి చేసేవారు, గర్వించేవాళ్ళు, అహంకారంగా మాట్లాడేవారు ఎంతమంది అయితే ఉన్నారు. ఎవరైతే తీసివేయబడ్డారో, మనల్ని తీసివేసారో, వాళ్ళందరినీ మన చేతనే అణగదొక్కిస్తాడట దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకేని ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1:5 చదువుదాం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఇస్తాడు అంతే. మనం అడగటం కూడా చేత కావాలి. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జ్ఞానం లేదయ్యా, తెలివి లేదయ్యా, నాకు అడగటం రావట్లేదయ్యా, నాకు నేర్పయ్యా, తెలివినివ్వయ్యా, జ్ఞానం ఇవ్వయ్యా, ప్రార్థన చేయటం నేర్పయ్యా అని కూడా అడగాలట. యేసయ్యని ఉందా లేదా ఇందులో? ఉన్నప్పుడు తప్పుకోకుండా అడగాలి, పొందుకోవాలి. ఇంకా ఆయన యవనని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అంటే నువ్వు కుంటోడురా నేను నీకు ఇవ్వను, నువ్వు గుడ్డోడువురా నీకు ఇవ్వను, నువ్వు మురికోడువురా నీకు ఇవ్వను, నువ్వు చెడిపోయినోడువురా నీకు ఇవ్వను అని అనడట దేవుడు. అందుకని కుల మత భేదము లేకుండా అందరికీ ఏ భేదము లేకుండా దేవుని పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని గద్దించడట, ఎవరిని విడిచిపెట్టడట, అడిగిన వారందరికీ సహాయము చేస్తాడట. ఈ మాట ఇట్లా రాసినప్పుడు మనలో రెండు మనసులు ఎందుకు ఉండాలి? రెండు మనసుల గురించి ఇక్కడికి వచ్చా నేను. ఇక్కడ చూడు ఇంకేముందో. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను సందేహించువాడు. అయితే అతడు ఏమాత్రమును అడిగేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు అట్టి మనుష్యుడు. అంటే ఏంటంటే, నేను ఒక మాట చెబుతాను, మళ్ళీ చదువుకుందాం. సముద్రంలో ఉన్నాడు అనుకో ఒక వ్యక్తి, ఈతగాడే, గజీతగాడే, వాడికి కూడా అలుపు వచ్చింది అనుకో. అలుపు వచ్చినప్పుడు అటు వచ్చి అలా, ఇటు వచ్చి ఒకవేళ మన మీద కొడతా ఉంటే ఊపిరాడుతుందా? ఎంతటి వాడికైనా ఊపిరాడదు. ఇక నీకు
ఇక నేను ఏదలేను ఒడ్డెక్కలేను ఇక సారలేను నా గత అయిపోయింది నా స్థితి అయిపోయింది ఈ రాగం నుండి ఒడ్డెక్కుతానా ఈ సముద్రం నుండి దరిచేరుతానా అని ఎప్పుడైతే నువ్వు దిగజారిపోతావో అప్పుడు నీకు అలలు లేచి నిన్ను ముంచేస్తాయట అలలు లేచి నిన్ను ముంచుతాయట ఆ పరిస్థితి రెండు మనసులు రాకుండా నువ్వు ఎప్పుడు కాపాడుకుంటావో ఎప్పుడు ప్రభువుని అడుగుతావో అప్పుడు వాటన్నిటిని యేసు నామములో గద్దిస్తాడు అలలన్నీ అణిగిపోవును గాక ఆ సముద్ర తరంగములు పొంగులన్నీ ఆగిపోవును గాక దేవుడు చెప్తున్నాడు మనకి మరి అందుకేని అట్టి మనుషుడు ద్విమనస్కుడై అట్టి మనిషి ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ఎందుకని ఏమైందో ఎందుకని ఏమైందో అంటే రెండు మనసులు ఉండి తగ్గుద్దో లేదో బతుకుతానో లేదో ఆరోగ్యం వస్తుందో లేదో ఈ సముద్రం ఇస్తానో లేదో ఈ మధ్యలో నుంచి ఈతలో నుంచి నా పేరు గజ్జేస్తున్నాడు నేను ఏదగలను అనుకున్నాను ఏదలేనేమో సందేహం వచ్చేసింది అంతే కదా ఇక్కడ మునిగిపోతాడట సందేహించువాడు గాలిచేత ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు మునిగిపోతాక సాగాడు ఎందుకని మునిగాడు బలం లేక కాదు శరీరంలో బలం లేక కాదు గుండెలో ధైర్యం లేదు మనసులో విశ్వాసం లేదు అందుకని మునిగిపోవటం మొదలుపెట్టాడు అందుకని ప్రభువా నీవు నాకున్నావు నాకు సహాయం చేయి నాయన అని మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు పేతురు గారికి పేతురు గారు యేసు ప్రభువారు కలిసి సముద్రం కాడ నుంచొని మాట్లాడుకున్నారట సముద్రంలో దిగి ప్రభు వెళ్తా ఉండగా ప్రభువా నీతో కూడా నేను నడుస్తానయ్యా సముద్రం మీద నన్ను కూడా నడిపించవా అన్నాడట అంటే కుమారుడు కోరుకుంటే ఏం చేస్తాడు తండ్రి 10 రూపాయలు అడిగినా ఇస్తాడు 100 రూపాయలు అడిగినా ఇస్తాడు 100 రూపాయలు మార్చుకోవడం తెలియకపోతే బురదలో ఏస్తాడు కాళ్ళతో తొక్కుతాడు నెత్తి మీద బురద రాసుకుంటాడు 100 రూపాయలు చింపేస్తాడు తెలుసా తెలవదు ముద్దుకి ముచ్చటకి 100 రూపాయలు కాదుకి విత్తే మార్చుకోవడం తెలవనోడికి 100 రూపాయలు ఇస్తే ఎలాగుంటుందో భక్తి కూడా అంతే భక్తిలో నిలబడతాం చేతగానోడికి వరం ఇచ్చిన ఫలం ఇచ్చిన అడిగింది ఇచ్చిన బురదలో పడేస్తాడు పతనం చేసుకుంటాడు తల తూగుతాడు విర్రవిగుతాడు పరిగెడతాడు అంతే నీకు ఇచ్చిన వరాన్ని ఫలాన్ని ఆరోగ్యాన్ని దాచుకోలేవు జాగ్రత్త పడలేవు దాన్ని పదిలిపరచుకోలేవు అందుకని నిన్ను నలగొట్టాలని ఆలస్యం చేస్తున్నాడు నలిగితే కరిగితే కష్టపడితే శమటోరిస్తే వచ్చిన రూపాయిని ఎంత జాగ్రత్తగా వాడాలో తెలుసుది అప్పుడు అంతేగాని అప్పుడు దాకా వాడతాం రాదు గనక బురదలో వేశాడు సించాడు మకిలంటిచ్చాడు కాళ్ళ కింద తొక్కాడు అది చిన్న పిల్లడు మనస్తత్వ మనలో ఉంటే కుదరదు పోయినంతకాలం చిన్నపిల్లోడలా కాదు పాలు తాగేవారుగా ఉండకూడదు ఆహారము తిని జీర్ణం చేసుకునేవారుగా ఉండాలి పేతురు కూడా చిన్నపిల్లోడిలాగా అన్నాడు నాయన నీ పక్క నదిలో దిగుతాను నీకులాగా నీటి మీద నడుస్తానయ్యా అని అన్నాడు కుతూహలంగా తండ్రిని అడిగాడు దిగు దిగు అన్నాడట దిగినాక ఇట్టా ఇట్టా చూసుకున్నాడంట ఇట్టా ఇట్టా చూసుకున్నాడట ఏంది సముద్రం నేను ఒకటిగా ఉన్నా యేసు ప్రభు నేను కూడా ఒకటిగా ఉన్నా నేను కూడా ఆయనతో పాటు నడుస్తున్నాక నీళ్ళ మీద అని లోపల గర్వం వచ్చేసిందట ఆశ్చర్యంగా లేదా ఈ మాట భక్తి నేర్చుకున్నాక వచ్చే తెప్పలు ఇవే భక్తిలో బలవంతులు అవ్వకముందే అపవాదిగాడు పుట్టగాడితో సాగు మనం పెరికి వేయాలని చూస్తూ ఉంటాడు ఈ పేతురు గారికి
భక్తి రాలా శక్తి రాలేదు ఎంబడెత్తున్నాడు తండ్రిలాగా నడవాలని కోరుకున్నాడు తండ్రి ప్రేమించాడు ఇచ్చాడు శక్తినిచ్చాడు నడువు నేనున్నా నీతో అన్నాడు నడుతా ఉండగానే నీటి వెంక చూశాడు లోక వెంక చూశాడు యేసు ప్రభు వెంక చూశాడు నన్ను నేనేనా పేతురు నేనా నేను అసలు యేసుతో నడిచేవాడినయ్యానే అని ఉబలాట పడిపోయాడు చూసేప్పటికే ధ్వంసం అయిపోయాడు మునిగి పాఠం మొదలుపెట్టాడట ప్రభు 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 మునిగిపోతున్నా అన్నాడట అర్థమైందా అప్పుడు వెంటనే ఏ విధంగా అయితే ఆయన ప్రభు ప్రభు అని కేకలు వేశాడు చేయి పట్టుకొని ఎందుకు నీవు అల్ప విశ్వాసం తెచ్చుకున్నావు నా కుమారుడా అని కేక వేశాడు గద్దించాడు చేయి పట్టుకొని లేపాడు మన యేసయ్య గద్దిస్తాడు బుద్ధి చెబుతాడు కానీ చంపే దేవుడు మాత్రమే కాదు చాలా జాగృతగా భక్తిలో అణిగి మణిగి దేవునితో భయము కలిగి భక్తి కలిగి హృదయం ఎక్కడో మోసపోతుంది ఎక్కడో దేవుడికి దూరం అయిపోతున్నాం దయతో జ్ఞాపకం చేసుకొని రెండు మనసులు రాకుండా రెండు ఆలోచనలు రాకుండా రెండు తలంపులు రాకుండా ఉన్న అనారోగ్యాన్ని పోగొట్టుకొని ఆరోగ్యం కలిగి దేవునితో నడవటము దేవుని కొరకు జీవించటము దేవుని చిత్తం ఏదో గ్రహించటము దేవుని జ్ఞానం అడిగి దేవుని దగ్గర సంపాదించుకుందాము ఆయన కృప మనందరికి తోడై ఉండి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను జీవముగల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయన అత్యంత కృప కలిగిన దేవ ప్రేమపూర్ణుడా నీకు స్తోత్రములు నీ మాటలో జీవముందయ్యా నీ మాటలో ప్రేమ ఉందయ్యా శాశ్వతమైన కృప మాకు దయచేవా నీ ఒక నిశ్చేత మాకు దయచేనాయనా కృపావాకి వింటున్న పిల్లలందరికీ ఒక నిశ్చేత దయచేనాయనా నీ నిత్య మార్గమును వెతికే కృప మాకు దయచేయండి నీ రాజ్యము కొరకు మమ్మల్ని జ్ఞాపకము చేసుకో ప్రభువా ఎక్కడ గర్వముగా అహంకారముగా ఉండి మాకు కలిగిన జీవితాన్ని పడదోసుకుంటున్నామో ఎక్కడ నీకు ఇష్టము లేని జీవితం జీవిస్తున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి మీ శక్తి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని మనవి చేస్తున్నాను ఆత్మలు బలవంతులుగా తీర్చిదిద్దమని అడుగుతున్నాను అయ్యా ఇదిగో నీ బిడ్డలందరూ నీ స్వకీయ సాంపాద్యమై ఉండేలాగా సహాయం చేయండి మీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని మనవి చేస్తున్నాను నీ చిత్త మెరిగి నడుచుట పేతురువలే అయ్యా నేను కూడా నీతో నడుస్తానని అంటే ప్రేమించి నడిపించేవయ్యా మరలా పేతురే రెండు మనసులు తెచ్చుకున్నాడు మునిగిపోయాడు నాయన మేము కూడా మునిగిపోకుండా నీతో సాగిపోయే కృప దయచేయండి సారవంతమైన శక్తివంతమైన నామములో మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి కృపావాక్య వింటున్న పిల్లలందరికీ నీ కృపా మాధైశ్వర్యము కలుగునుగాక మీ నామానికే మహిమ తెచ్చుకొనుగాక మీ పరిశుద్ధ నామములో మీకే ఆరోపిస్తున్నాము తండ్రి మహిమా ప్రభావములు మీరే పొందుదురుగాక ఆమేన్.